అలా అల్లరి చేయకూడదు. ఇది తాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా తాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, మా కూడా తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాని చిన్న తాగొచ్చు తాగు. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో, కిందికి నేడతా. అలాగే సార్, సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దావు శ్రావణి, నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకెక్కండి. బెత్తలేదు గెత్తలేదు ఉండవమ్మా, పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ ఇలాండి, ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. ఇప్పుడు మొదలు మీ అందరికీ శుభవార్త, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నానార్థాలు చెప్తాను. ఓరు మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అయ్యావా, అంతా గ్రహ బలం రా. మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు, రాహుల్ మేల్ 25, నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడరా? ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాన్రా. ఏడు చేయడా అదో, ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనా గోదావరి? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళి ఎక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడిని హైదరాబాద్ దాకా ఇలాగే ఉరికిస్తాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు రమణ గుచ్చి కూర్చోండ్రా, ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా, బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు, ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే మనం ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్, నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం, నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒకటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్
గ్రీషం. జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా, నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు వాళ్ళకి క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదా. ఎలా వచ్చేసా? కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ ఆర్ట్ తెలుసా? మనసా సా సరిగా మీన్ పదనీసే. కమ్ ఆన్ మది యూసే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నర్రి చేస్తా. ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్నాను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఉమ్మేసినా పట్టించుకొట్ట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయ్, ఏంట్రా అంత కోపడుతున్నావేంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్లప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళి పట్టరా బా. ఏ పట్టుకుని ఉంటారు? ఏదో తీసుకురా, బాబు తింటా లేదని మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు? ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యో మీ తెగ్ ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? నేను గీటి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తారా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? వదిలే శ్రావణి గారు, మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిలే వేస్తే వెంకి పొన్న వదిలరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్త కడుగుతారేంట్రా, నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజ్ తినే తినాలని నాకు మనసు అవ్వదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి, కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా, ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి, మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వినకే డిగ్రీ అన్నే చదివావు,
అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వేసి తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఠోని బతుకుచడా.